వెల్కమ్ టు 69 న్యూస్. కరోనా ప్రభావంతో గల్ఫ్ దేశాల్లో పనులు లేక వీసాల గడువు ముగిసిన వారు, కొన్ని కుటుంబాలు తిరిగి వెళ్లడానికి విమానాలు లేక మిషన్ వందే భారత్ విమానాలు సరిపడా లేకపోవడంతో కార్మికులు పడుతున్న ఇబ్బందులను చూసి జీడబ్ల్యూఏసీ అండ్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేయడంతో 180 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. ఇందుకు సంబంధించిన మరియు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో ఉన్న వారు రావడం కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని, తిరిగి వచ్చిన ప్రతి ఒక్క కార్మికునికి ఉచిత క్వారంటైన్ అందించాలని కోరుతున్నారు. మనం అనుకున్న విధంగా కొంచెం ఫ్లైట్ విషయంలో డిలే అయింది, సారీ ఫర్ దట్. ఎందుకంటే ప్రతి పర్మిషన్ కోసము ఎంతో కష్టపడి చిట్ట చివరగా ఈరోజు మన తెలంగాణ అన్న తమ్ముళ్ళని అక్క చెల్లెలని క్షేమంగా అబుదాబి ఎయిర్పోర్ట్ నుండి పంపడం జరిగింది. జస్ట్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ క్షేమంగా లోపలికి వెళ్ళిండు. ఆల్మోస్ట్ 3:20 పిఎం ఫ్లైట్ లేచే టైం, డిపార్చర్ టైం, అందరు క్షేమంగా బాగానే జరుపుకున్నారు. అండ్ ఇందుకు సహకరించినటువంటి హ్యాపీ జర్నీ యాజమాన్యం అండ్ మహేష్ బిగాల సార్ అండ్ జీడబ్ల్యూఏసీ అధ్యక్షులు కృష్ణ దునికినేని అన్నగారు, అలాగే ఐఎస్సీ జనరల్ సెక్రటరీ అయిత రాజా శ్రీనివాసరావు గారు, అండ్ ఇక్కడ నుంచి అబుదాబి నుంచి నేను అండ్ విజయ్ రాజశేఖర్, ఆయన కూడా అదే ఫ్లైట్లో వెళ్తుండు. సో జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం అనుకున్నది సాధించుకున్నాం, కొంచెం లేట్ అయినా పర్లేదు. సో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే మా తరపు నుంచి క్షమాపణలు అడుగుతున్నాం. మా వంతు ప్రయత్నంగా మీకోసం ఆల్వేస్ ఎనీ టైమ్ వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ యూ. సో ప్లీజ్ అన్నలు, ఎవరు కూడా బాధపడకండి, అట్లీస్ట్ ఎట్టకేలకు మన వాళ్ళు చేరుకుంటారు ఇంటికి. 175 ప్యాసింజర్తో ఇతిహాద్ ఎయిర్వేస్ అబుదాబి టు హైదరాబాద్. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో మీ ముందుంటా, మీ మంచి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. అండ్ హ్యాపీ జర్నీ ఇప్పుడు మన అన్నలు వెళ్ళే ఫ్లైట్కి, వాళ్ళందరికీ మా తరపు నుంచి మా జీడబ్ల్యూసీ స్పెషల్లీ అందరికీ హ్యాపీ జర్నీ తెలుపుతూ ఇంకా సెలవు తీసుకుంటున్నాం. జై అన్నారే పాలసీ. జై జై.